जय श्री राम। नेनु मी मधु पुप्पाल, जिला स्पोक्स पर्सन बीजेपी ओबीसी मोर्चा। सर इध मन बंगार तेलंगाना परिस्थिति इध बालगंज एरिया पन्े बावी तुम गंटल ना लाइट लेदी एगार की फोन चसा डी गार फोन चसा अर्धगंट वर्ष परस्थि ओल सिटी अर्थम चुस्कुँ मा डिजास्टर्स टीम एमेंदी मरी तरवाता जीएचएमसी टीम केसीआर गारु प्रगोल्बाल पलुकुतार मेम अदी चेस्तां बंगार तेलंगाणा दच्चिनां करंट कट कादु मा दग्गर अनि चेप्पि 3 अवर्स अयितु 9 टू 12:30 फोन चेसां डी गारिकि फोन चेसि इंका करंट रालेदा अंटुन्नारु एई गारिकि फोन चेसि एई गारु अने माट एंदंटे ना फोन ले लेपतलेरंडि मा स्टाफ अंटुन्नारु इदि वीळ्ळ मेंटेनेंस वीळ्ळ तरीका अंडि चूडंडि मीरु నవరాత్రులు హిందూ పండుగలు అదే వేరే పండుగల్లో మన ఈ విధంగా ఏదైనా ఎలక్ట్రిసిటీ లైట్లు కట్టకపోతే బిల్ కట్టకపోతే బిల్ కట్టాలి ఫైన్స్ వేస్తారు మరి పబ్లిక్ ఏం సర్వీస్ ఇస్తున్నారండి నేను ప్రశ్నిస్తున్నాను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీ సర్వీస్ ఇదేనా ఒక్క నెల లైట్ కట్టకపోతే లైట్ బిల్లు మీరు కరెంట్ కట్ చేస్తామంటారు నాలుగు గంటలు అయ్యా అర్ధ గంట వర్షం పడితే నాలుగు గంటల మీరు కరెంట్ తీసేది ఇదేంటి అంటే హిందువులను మీరు ఏం చూస్తున్నారు అర్థం కాదు దసరా నవరాత్రులు నడుస్తున్నాయి ఆడపిల్లలు ఒక పొద్దు ఉంటారు పనులు చేసుకునేది లేదా ఫోన్ చేస్తే ఏఏ ఒకటి అంటారు డిఏ ఒకటి అంటారు ఏంటంటే అర్థం కాదు కరెంట్ బిల్లు మాఫ్ చేయరు మీరు స్కీమ్ కింద 50 రూపాయల చీరలు ఇచ్చి బతుకమ్మ చీరలు ఇచ్చినా అని అందరిని పరిశాంతం చేసేస్తున్నారు మీరు నేను కేసీఆర్ కేటీఆర్ని ఒకటే ప్రశ్నిస్తున్నా ఇమీడియట్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మా బంగారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడాలి అప్పుల తెలంగాణ చేయొద్దని కోరుకుంటున్నాను హలో హలో ఏ గారు అండి సార్ నమస్తే మధు బీజేపీ సార్ సిటీ స్పోక్స్ పర్సన్ ఇది బాలగంజ్ ఏరియా కరెంట్ సార్ దాని చెప్పేసింది వర్షం వచ్చింది కదా ఇన్కమింగ్ సప్లై ప్రాబ్లం అవును సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలు వర్షంలా ప్రాబ్లం అందుకే ఛాన్స్ అయిపోయింది 1 అవర్ అవుతుంది అదే ఈ వర్షం పడ్డప్పుడు అంతే ఉంటాయి అన్న ఎట్లా చేద్దాం మళ్ళీ ఇప్పుడు వర్క్ అవుతుందా వర్షం పడ్డది కానీ హలో ఆన్ చేస్తారు ఆన్ చేస్తారు అదే ఎంతసేపు అవుతుంది సార్ వర్క్ అవుతుందా లేదా చెప్పండి అంతే అదే నేను ఫోన్ చేస్తా అంటే వాళ్ళది బిజీ వస్తుంది 1314 నంబర్లు కలుస్తలేవు వాళ్ళకి బిజీ వస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు సార్ ఇప్పుడు మనకైతే పని రావాలి కదా 1.5 అవర్ అవుతుంది కరెంట్ పోయి దగ్గర దగ్గర వర్షం ఉంది కరెక్ట్ ఇప్పుడు వేరే ఏరియాస్ లో పోయింది మన తిరునాక వాళ్ళు ఒక్కలే సరిగా పనిచేస్తారు ఒక్క నిమిషం ఏ గారు నేను స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నా బీజేపీ 2 నిమిషాలు వినండి మీరు ఓకే ఫోన్ లిఫ్ట్ చేసారు వాళ్ళు కింద రెస్పాన్స్ ఇయ్యరు ఏం లేదు చిన్న పిల్లలు ఉన్నారు దసరా సీజన్ నవరాత్రి నడుస్తుంది ఇండ్ల మంచి చెడు అయితే ఎవరన్నా బాధ్యత మన హిందూ ఫెస్టివల్స్ కి హిందూ అరే వర్షం నేను ఏమంటున్నా సార్ వర్షం పడ్డది ఒప్పుకుంటా ఓ 15 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఓకే గత గంటన్నర నుండి లైట్ లేకుండా వర్షం పడ్డది అని వర్షం ఎల్సే 1 అవర్ అవుతుంది మళ్ళీ అదే మీరు వేరే కమ్యూనిటీ వాళ్ళకు వేరే కమ్యూనిటీ వేరే వేరే వర్గపోలకు కరెంట్ పోతే ఎంతసేపట్లో చేస్తారు సార్ ఎవరున్నా అంతే అన్న లేదే నేను ఏమంటున్నా వేరే వాళ్ళు ఉంటే ఎంతసేపట్లో కరెంట్ చేస్తారు మన హిందూ ఏరియాలో పోయింది దసరా ఫెస్టివల్ ఉందని ఎవరు ఉన్నా కూడా మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు అన్న ఏమో సార్ మీ ఇష్టము జర ధ్యానం పెట్టండి మళ్ళీ డిఈ గారికి ఫోన్ చేయవలసి వస్తుంది అట్లా ఓకేనా రైట్ సార్ హలో హలో నమస్కారం సార్ డిఈ ఎలక్ట్రిసిటీ నమస్తే అండి సార్ నేను మధు బీజేపీ మాట్లాడుతున్నాను సార్ భాగ్యనగర్ జిల్లా స్పోక్స్ పర్సన్ సార్ చెప్పండి సార్ సార్ లాల్ దర్వాజా చెట్టినాక ఈ ఏరియాలో బాలగంజ్లో 3 అవర్స్ నుండి పవర్ కట్ ఉంది సార్ రాలేదా రాలేదు ఏఈ గారికి ఫోన్ చేశాము సార్ ఇది అట్లనే ఉంటుంది సార్ వర్షం కదా అంటున్నారు మీ లైన్ మెన్లు ఫోన్లు లేపరు అందుకే డిఈ దాకా ఓడం వెళ్ళింది ఏఈ గారితో మాట్లాడింది రికార్డింగ్ చేసి వైరల్ చేయమంటే కూడా చేస్తాము మాట్లాడి కూడా 2 అవర్స్ అవుతుంది నేను యాజ్ అ స్పోక్స్ పర్సన్ నేను జిత్తా నెంబర్ ఉంటాము బీజేపీ చెప్పినా గానీ అవును సార్ అంతే నా ఫోనే లేపుతలేరు అంటున్నారు సార్ ఒక 1 అవర్ టైం ఇచ్చి అదే మీరు
వేరే వాళ్ళకు రంజాన్ కానీ క్రిస్మస్ కానీ ఉన్నప్పుడు ఇంతసేపు డిలే చేస్తారా సార్? నవరాత్రిలాలే మీరు అర్థం చేసుకోరు, శుక్రవారం రోజు పవర్ కట్ అయితే సరే, వర్షం పడ్డది సార్, వర్షం పడ్డది మీరు చేస్తున్నారు కరెక్ట్, 3 అవర్స్ సార్ ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కానీ. చెట్లు పడ్డాయండి, మమ్మల్ని తీసుకున్నారు. అదే సార్, అయినా కానీ రెస్పాన్స్ ఇలా ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఈ గారు అయినా 3-3.5 అవర్స్ అవుతుంది సార్ నవరాత్రులు, మీకు ఇట్లా తెలుసు పద్ధతి కాదు. నా పేరు మధుసూదన్ రావు సార్, నా నంబర్ మీకు వచ్చింది స్పోక్స్ పర్సన్ డిస్ట్రిక్ట్. అట్లా మీకు ఫ్రాడ్ కాల్ ఏం కాదు, ఏఈ గారిది వైరల్ చేస్తాం సార్ మేము, ఇప్పుడు రేపు పొద్దున వైరల్ చేస్తాం ఆయన మాట్లాడిన మాట. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రక్షాపురం కాలనీలో అరుంజక కాలనీలో వర్షం దుష్టి మాదిరిగా ఉంది, దుష్టి మాదిరిగా ఉంది. రాష్ట్ర వర్షానికి ఈ మాదిరిగా అయితే మన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది, మన సంస్థ ఏం చూస్తుంది ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మన మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి